దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారంలో స్వయంభూగా వెలిసిన నేతి వెంకన్నస్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబుతో కలిసి నాలుగవ శనివారం వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా మంత్రులకు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి రోజా అంబటితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో దేవరంపాడు గ్రామంలో స్వయంభూగా వెలసిన పలనాటి తిరుమలగా బాసిల్లుతున్న వెంకన్నస్వామిని దర్శించుకుని తిరునాళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రి అంబటి ఆహ్వానం మేరకు రావడం జరిగిందన్నారు. నిజంగా ఇది మా పూర్వజన్మ అదృష్టమన్నారు. భక్తులందరికీ కలవటం, ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులు తీసుకుని వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అంబటి విశేష కృషి చేస్తున్నారన్నారు. వెంకటేశ్వర స్వామి గారు నేతి వెంకన్నగా వెలిశారు. దేవరంపాడు రాజుపాలెం మండలం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈరోజు అంబటి గారు పిలుపు మేరకు మేము రావడం జరిగింది. నిజంగా మా పూర్వజన్మ అదృష్టం అని అనుకుంటున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం జరిగింది. అండ్ పల్నాటి తిరుమలగా ఇది ప్రసిద్ధిగాంచింది. అండ్ ఉగాది ముందు ఐదు శనివారాలు ఇక్కడ విశేషంగా ప్రజలు వచ్చి భగవంతుని ఆరాధిస్తారు. మీరు కూడా ఒక శనివారం రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. ఈరోజు రావటం, ఇక్కడ ఉన్న భక్తులందరినీ కలవటం, ముఖ్యంగా భగవంతుడి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాం. ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కోసం మన అంబటి గారు నిజంగా విశేష కృషి చేసి చక్కగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ మా అదృష్టం మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొరకడం, మా నియోజకవర్గాల్లో ఇటు టెంపుల్స్ అటు మసీదులు అన్నీ కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ వర్గం వాళ్ళకి ఏం కావాలో దానికి అనుగుణంగా ఈరోజు అన్ని డెవలప్మెంట్ చేయడానికి తను సపోర్టివ్గా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మేము అన్నీ కూడా డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. అండ్ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా దూసుకుపోయేలాగా చేస్తున్నారు. ఈరోజు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మా పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.